సార్ నమస్కారం సార్. నమస్తే సార్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి పైన హిందూ సంఘాలు అయితే ఫైర్ అవుతున్నాయి సార్. అంటే ఆయన పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు పూరి జగన్నాథ్ మ్యూజిక్ పేరుతో. అయితే అందులో బుద్ధిజం పైన మాట్లాడుతూ హిందువుల గురించి, అంటే హిందూ ధర్మం కంటే బుద్ధిజం ముందు నుంచే ఉంది, హిందువులు బుద్ధిస్ట్ వాళ్ళని చంపేసి వాళ్ళని పారిపోయేలా చేశారు, ఇటువంటి కామెంట్స్ ఆ పాడ్కాస్ట్ లో ఉన్నాయి. సో అది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవడంతో హిందూ సంఘాలన్నీ కూడా ఫైర్ అవుతున్నాయి. సో మీరు చూస్తున్నారు, కొంత బూతులు కూడా మాట్లాడేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో కూడా. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు సార్? అంటే బూతులు మాట్లాడటం, విశృంఖలంగా మాట్లాడటం, అటాకింగ్గా మాట్లాడటం, అటాకింగ్లో చాలా అగ్రెసివ్గా వెళ్ళటం, అవతల వాళ్ళ కుటుంబాలను కూడా వీధిలోకి లాగి మాట్లాడటం, అంటే వీళ్ళు ఒక విలువలు చెప్తూ ఉంటారు విచిత్రంగా, ఆ విలువల్ని వీళ్ళు పాటించరు అవతల వాళ్ళ విషయంలో. ఇప్పుడు పూరి జగన్నాథ్ తనదైన పద్ధతిలో 4 ఏళ్ల క్రితం మాట్లాడింది, అది ఇప్పుడు మాట్లాడింది కాదు. ఆయన కొత్తగా ప్రోగ్రాం తీసుకుని సనాతన ధర్మం లేకపోతే మరొక దానికో గ్లాని కలిగించే పద్ధతిలో మాట్లాడలేదు ఆయన. ఆయన పద్ధతిలో ఆయన ఆలోచనలేవో ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేశాడు. దానిలో ఏదన్నా అపసవ్యత ఉంటే దాని మీద ఒక వ్యాఖ్య చేస్తే అయిపోతుంది అక్కడికి. ఇప్పుడు ఎందుకు దాన్ని పట్టుకొచ్చి అంటే తవ్వుతున్నారు వీళ్ళు ఎవరెవరు అంటే ఎక్కడెక్కడ ఏది దొరికితే దాని మీద అటాక్ చేసి మనం ఈ హిందూ మతోన్మాదాన్ని, ఖచ్చితంగా మతోన్మాదమే, దీన్ని రెచ్చగొట్టడం ద్వారా డబ్బులు చేసుకోవడం కోసం వీళ్ళు బతుకుతున్నారు. చాలా సీరియస్గా చెప్తున్నారు, వీళ్ళు వెతుకుతున్నారు రోజు కంటెంట్ కోసం. ఈ కంటెంట్ వెతుకులాటలో వీళ్ళకి కావాలంటే చాలా సహాయం చేయగలం మనం. ఇప్పుడు ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో సముద్రాల గారి పేరు డైలాగ్ రైటర్గా టైటిల్స్లో ఉంటుంది, కానీ సముద్రాల గారికి ఏ సంబంధమూ లేదు దాంతో. సముద్రాల గారు ఓవరాల్గా స్క్రిప్ట్ రాసి ఇచ్చిన తర్వాత రామారావు గారు దాన్ని మార్చేసుకున్నారు, ఆయన రీరైట్ చేసుకున్నాడని ముళ్ళపూడి వెంకటరమణ గారు సాక్ష్యం చెప్పాడు. ఆ డైలాగుల్లో ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముణ్ణి చూడాలి అని ఒక డైలాగు ఉంది, యూట్యూబ్లో చూడవచ్చు. అలా ఎన్టీ రామారావుని తిడుతూ కూడా ఒక వీడియో చేసేసుకుంటే వాళ్ళకు 40,000 50,000 వెళ్ళిపోయి డబ్బులు వస్తాయి ఈ ఛానల్స్కి. వీళ్ళందరూ ఒక రకంగా రోజువారీ హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతాన్ని తిట్టడం కోసం చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వీళ్ళందరి నుంచి హిందూ మతాన్ని కాపాడటం కోసం మేము ఆ భగవంతుడు మమ్మల్ని పంపించాడు అన్న లెవెల్లో బిహేవ్ చేస్తూ రోజుకి ఒకళ్ళ మీద దాడి చేయకపోతే, వితౌట్ దాడి వాళ్ళ జీవితం లేదు, అగ్రెసివ్గా చేయాలి, అది కూడా రెచ్చగొట్టేలాగా చేయాలి. అది చర్చ కాదు, తార్కికత ఉండదు అక్కడ, విచక్షణ ఉండదు. తార్కికత అనేది ఖచ్చితంగా చచ్చిపోతుంది వాళ్ళలో, ఎందుకంటే వీళ్ళు ఒక థియరిటికల్ డిస్కషను మరొకటో కాదు వీళ్ళు చేయాలనుకుంటుంది. వీళ్ళు అగ్రెసివ్గా అవతల వాడి మీద పడిపోవడం ద్వారా ఇది సంతృప్తి కలిగించేటువంటి సెక్షన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం, వాళ్ళని సంతృప్తిపరచడం కోసం. బూతు సినిమాలు తీయటం ద్వారా కొంతమందిని సంతృప్తిపరిచి ఒక ఆడియన్స్ని ఎట్లాగైతే ఏర్పాటు చేసుకుని కథ నడిపేవారో గతంలో, ఇది కూడా అలాంటిదే. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. సో భారతదేశం అనేది, భారతదేశము అనే పేరుతో ఉందా, ఎప్పటి నుంచి ఉంది? హిందూ మతం అనే పేరుతో ఎప్పటి నుంచి ఉంది? ఈ చరిత్రలోకి వెళ్ళి మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి. అంటే ఇక్కడ హిందూ మతంలో అనేక మంది దేవుళ్ళు, ఈ దేవుళ్ళ మధ్య ఘర్షణలు, శైవులకి వైష్ణవులకి మధ్య ఘర్షణలు, ఇవన్నీ చూసాం మనం. ఎందుకు వీళ్ళందరూ త్రిమూర్తులు కదా, కలిసి ఎందుకు లేరు? ఎందుకు శైవులు వైష్ణవులు ఎందుకు కొట్టుకున్నారు? ఈ రోజుకి బసవన్నంటే ఎందుకు అంత కోపం హిందువులకి? అంటే వీటి రూట్స్లోకి వెళితే వీళ్ళు ఎప్పుడూ యునైట్గా లేదు. ఇది ఇక్కడ అనేక రకాల ఒక కలిసి భారతదేశం అనేది లేదు, రాజ్యాలుగా ఉంది, ప్రతిచోట వేరువేరు భిన్న నాగరికతలు, భిన్న సంస్కృతులు,
ఇవి ఉండేవి. ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకునేవాళ్ళు, గెలిచిన వాడి తాలూకా దేవుళ్ళు ఇక్కడ చలామణిలోకి వచ్చేవారు. ఇక్కడ లోకల్ పీపుల్ సెంటిమెంట్స్ను గౌరవిస్తూ వీళ్ళని వాళ్ళు గౌరవించి వాళ్ళ జాబితాల్లోకి కలుపుకునేవాళ్ళు. ఈ కలుపుకోవడం, ఈ యుద్ధాలు, ఈ లొంగుబాట్లు, ఈ నేపథ్యంలోనే హిందూ మతంలోకి అనేక మంది దేవుళ్ళు దేవతలు ప్రవేశించారు. అయితే వీటికి భిన్నంగా నిలబడినటువంటి రెండు మతాలతో ఇప్పుడు వాళ్ళు వైరుధ్యం నడుపుతున్నారు. ఆ రెండు మతాలు ఏంటంటే, ఒకటి క్రిస్టియానిటీ, రెండవది ఇస్లాం. ఈ రెండు మతాలతో వీళ్ళ ఘర్షణకి కారణం ఏంటంటే, అవి ఎందుకు మెర్జ్ కాలేదు, లేకపోతే విలీనమో లేకపోతే సంకరమో కాలేదు అంటే, అవి పాలక మతాలుగా ఉన్నాయి. ఇక్కడ ఇస్లాం మతం ఈ దేశాన్ని పరిపాలించింది 1000 సంవత్సరాల పైన అనుకుంటే, క్రిస్టియానిటీ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 200 సంవత్సరాలు. సో 1200 సంవత్సరాలు పరాయి మతంలో ఈ దేశం ఉంది. నిజానికి ఈ దేశం అనే యూనిఫికేషన్ జరిగింది వాళ్ళ హయాంలోనే, అంతకుముందు లేదు. ఇది వాళ్ళ హయాంలోనే, పరాయి మతస్థుల హయాంలోనే ఇది యూనిఫికేషన్ జరిగింది. యూనిఫికేషన్ జరిగిన దానిలో ఒక సారూప్యత తీసుకొచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడ, వాళ్ళ మతాలకు వ్యతిరేకంగా ఇక్కడ వీళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం కొన్ని యుద్ధాలు జరిగినాయి. ఇది ఒక చరిత్ర. ఈ క్రిస్టియానిటీతోనూ ఇస్లాంతోనూ ఎలా వ్యవహరించాలి అనే విషయంలో ఒక గందరగోళం ఇప్పటికీ నడుస్తోంది. దాన్ని వినియోగించుకోవడం ద్వారా లబ్ధి పొందాలి అనే ప్రోగ్రాం కొంతమంది టేకప్ చేశారు. అందులో ఈ బ్యాచ్ కూడా ఒకటి. హిందుత్వ అనేటువంటి ఒక హిందూ మతం వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ అనేటువంటిది వ్యాపారం అయిపోయిన రాజకీయం, మతంతో అనుసంధానమైన తర్వాత పుట్టినటువంటి విషక్రిములు ఇవన్నీ. ఇప్పుడు ఎవరైతే పూరి జగన్నాథ్ మీద దాడి చేస్తూ మాట్లాడుతున్నారో, వీళ్ళు ఎవరి మీదైనా దాడి చేస్తారు, కొడతారు, చంపేస్తారు కూడా. వీళ్ళు చాలా ఒక మాఫియా, ఇది మతపరమైనటువంటి మాఫియా దండు. ఇది వీళ్ళ వలన ప్రమాదం చాలా ఉంది ప్రపంచానికి. ఈ దండు ఇప్పుడు పూరి జగన్నాథ్ దొరికాడు వీళ్ళకి, ఈ పూట రేపు పొద్దున ఇంకొకటి వెతుకుతూనే ఉంటారు వీళ్ళు నిరంతరం. ఈ నిరంతర వెతుకులాటలో ఎవరూ క్షమార్హులు కాదు వీళ్ళకి. వీళ్ళకి క్షమ అనేది ఉండదు. వీళ్ళు అటాకే, మీదపడి చంపేయటమే ప్రోగ్రాం. అంటే వీళ్ళు తమని తాము హీరోలుగా ప్రొజెక్ట్ చేసేసుకుని, ఈ మతాన్ని పరిరక్షించడం కోసం మేము ఉన్నాం. ఈ మధ్య వీళ్ళ మీద ఒక ఆరోపణ వచ్చింది, ఒక ఆర్థిక పరమైనటువంటి ఆరోపణ. ఇంకొక ముత్యాలు రత్నాలు రాళ్ళు అమ్ముకునేవాడు చేశాడు. సరే, అది వాళ్ళ మధ్య వ్యాపారపరమైన గొడవ, వాడేదో మాట్లాడాడు, వీళ్ళు ఏదో సమాధానం చెప్పారు, వీళ్ళు బెదిరించారు, ఆయన ఏదో నన్ను బెదిరించారని అతను చేస్తోంది దుర్మార్గమే. అతను కూడా రాళ్ళమ్మి ఆ రాళ్ళకి ఏదో ఆపాదించి ఒక ప్రజలలో ఉన్నటువంటి ఒక నమ్మకాలని సొమ్ము చేసుకునే ప్రయత్నం అతను చేస్తున్నాడు. అతన్ని ఒక మేరకు అనుమతించి ఇంకో మేరకు అనుమతించకుండా వీళ్ళు ఒక గేమ్ నడిపారు. ఇద్దరూ చేస్తున్నది ఒకే ఏరియాలో ఉన్నారు, జనాలను సాగుగొట్టే ప్రయత్నమే. వారు గొప్పవారు వీరు కాదు అని కాదు, వాళ్ళ మధ్య వచ్చిన ఘర్షణ మనం చూసాం ఈ మధ్య రకరకాల యూట్యూబుల్లో. ఆ సందర్భంగా వీళ్ళు మరింత అగ్రెసివ్గా మత పరిరక్షకులుగా ప్రొజెక్ట్ కావడానికి తవ్వకాలు మొదలుపెట్టారని నేను అనుకుంటున్నాను. ఆ తవ్వకాల్లో 4 ఏళ్ల క్రితం మాట్లాడిన పూరి దొరికాడు. బౌద్ధం నుంచి పుట్టిందే, బౌద్ధ వాంగ్మయం నుంచి, బౌద్ధ కథల నుంచి డిరైవ్ చేసినటువంటి పాయింట్స్ ఆధారంగానే రామాయణం క్రియేట్ అయింది అని ఒక అభిప్రాయం చాలామంది వ్యక్తం చేసి ఉన్నారు. వాళ్ళందరినీ వీళ్ళు టార్గెట్ చేసి వీడియోలు చేసి జనాల ముందు పెట్టి సాగొట్టేయచ్చు. నార్ల వెంకటేశ్వరరావు గారు అనే ప్రముఖ సంపాదకుడు కూడా ఆయన రాసిన వ్యాసాల్లో ఈ ప్రస్తావన చేశాడు. కాబట్టి నార్ల వెంకటేశ్వరరావు గారి పుస్తకాలు కొని ఆయన మీద రోజు ఆయన్ని బూతులు తిడుతూ వీడియోలు చేయవచ్చు హాయిగా. ఇలా అనేక మంది, ఇప్పుడు పూరి జగన్నాథ్ తన పర్సనల్ తన స్టడీ తన అభిప్రాయాలను చెప్పాడు, ఎవరిని ఆయన కించుమార్చలా.
అయితే ఒక మాట వీళ్ళు హైలైట్ చేయదలుచుకుంది ఏంటంటే, హిందువులు బుద్ధుడిని తరిమారు, లేదు బుద్ధిజాన్ని తరిమారు, బౌద్ధానికి హిందూ మతానికి ఘర్షణ జరిగిన మాట వాస్తవం. ఆ ఘర్షణలో నుంచి రకరకాల దాడులు జరిగినాయి, వాళ్ళు తమను తాము ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నము చేశారు, పారిపోయారు, ఫైనల్గా బుద్ధుడిని దశావతారాల్లో భాగంగా మార్చారు. ఉపయోగపడతాడు అనుకుంటే రేపో ఎల్లుండో అంబేద్కర్ని కూడా దశావతారాల్లోకి తోసేసే ప్రయత్నం వీళ్ళు చేయగలరు. వీళ్ళు ఒక రకమైనటువంటి అంటే హిందూ మతానికి ఒక సామ్రాజ్యవాద లక్షణం ఉంది అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు గతంలో. వీళ్ళు ఎక్స్పాన్షన్ అంటే ఎవరినైనా అవసరమైతే అలా కలుపుకోగలరు, అవసరమైతే అటాకు చేయగలరు, ఈ రెండు లక్షణాలు ఉన్నాయి అక్కడ. అందులో ఆ రెండో లక్షణం తాలూకా పైచ ప్రకోపం ఈ వీడియో. అందుకని వీళ్ళు చాలా ప్రమాదకరం, ఇదొక మాఫియా, దీని మీద కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎవరినైనా అటాక్ చేయగలరు, ఎవరినైనా బూతులు తిట్టగలరు, వీళ్ళు బూతులు తిట్టే వ్యక్తి తాలూకా కుటుంబాన్ని కూడా తిట్టగలరు, ఆ కుటుంబానికి నీచమైనటువంటి సంబంధాలు అంటగట్టి కూడా మాట్లాడగల సమర్థులు ప్రస్తుతం హిందూ మతాన్ని భుజానేసుకుని హిందుత్వ అనే నినాదంతో మాట్లాడుతున్నటువంటి ఈ మాఫియా మొత్తం చేస్తున్న పని అదే. వీళ్ళని చూసి భయపడటమా లేకపోతే వీళ్ళ నుంచి భారతదేశాన్ని కాపాడుకోవటం అనేది ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా మారిపోతున్నటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకని ఇదేదో పూరి జగన్నాథ్ మీద జరిగిన దాడిగా చూడొద్దు. ట్రాల్స్ విపరీతంగా చేస్తారు వీళ్ళు, ఎవరినైనా వీళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తిప్పాడేస్తారు, ఎవరినైనా తిడతారు. వీళ్ళకి వీళ్ళు వాళ్ళు అనే మొహమాటం లేదు. అంటే వీళ్ళు బ్రాడ్గా మేము ఈ దేశం మాది అన్న టోన్లో వెళ్ళిపోతారు. ఇది ఇది మా మతం దేశం, ఇది మా మతం తాలూకా దేశం,